బోధి ప్రేక్షకులకు నమస్తే. ప్రతి విజయం వెనకాల ఒక అదృశ్య శక్తి ఉంటుంది అంటారు పెద్దలు. ఆ అదృశ్య శక్తిని ఇంగ్లీష్లో ఫాల్ బ్యాక్ అంటుంటాం మనం. సో మన యొక్క అదృశ్య శక్తిని బట్టే మన యొక్క విజయం ఆధారపడి ఉంటుంది. ఆ అదృశ్య శక్తి ఒక స్నేహితుడు కావచ్చు, భార్య కావచ్చు, లేదా కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా ఒక్కొక్కసారి గురు రూపంలో వచ్చి గురువు కూడా ఉండవచ్చు. సాధారణంగా ఒక వ్యక్తి ఒక పని చేసాడు అంటే దాని వెనకాల ఆ అదృశ్య శక్తి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దానికోసమే పూర్వకాలంలో కూడా పెళ్ళిళ్ళ సంబంధాలకు వెళ్ళినప్పుడు మన అబ్బాయి గురించి చెప్పే కంటే మీ అబ్బాయి యొక్క స్నేహితుల గురించి చెప్పండి అని చెప్పి పెద్దలు అనేవారు. అంటే వెనకాల ఉండే అదృశ్య శక్తిని బట్టి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, జీవన వికాసం ఇవన్నీ ఆధారపడి ఉంటాయని చెప్పి వాళ్ళు అనుభవంతో చెప్పిన ఆ మాటలు. ఈ ఫాల్ బ్యాక్ లేదా ఈ అదృశ్య శక్తులు ఎట్లా ఉంటాయంటే, సపోజ్ మనకి ఏమైనా తీవ్రమైన నిరాశ, నిస్పృహ లేదు సమస్యలు వచ్చినప్పుడు మన వెనకాల ఉండే వ్యక్తి ఈ సమస్యలు మర్చిపోవాలంటే మందు తాగు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు, లేదు ధ్యానం చెయ్యి అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఇద్దరు కూడా అదృశ్య శక్తులే. ఆ మందు తాగు అనేవాడు అదృశ్య శక్తి ఉంటే పతనం వైపు పయనిస్తాం, ధ్యానం చెయ్యి అన్నప్పుడు ఆ సమస్యను పరిష్కరించుకుని ప్రగతి పదం వైపు నడిపిస్తుంటాం. అట్లాగే ఎప్పుడైనా మనకు ఒక వ్యక్తి మనల్ని గాయపరిచినప్పుడు వాడి మీద తప్పనిసరిగా ప్రతిచర్య, ప్రతీకారం తీర్చుకోవాలి అని చెప్పే అదృశ్య శక్తి ఉంటుంది, లేదు మరిచిపోయి అతన్ని క్షమాగుణంతో మనం అతన్ని మరిచిపోవడం మంచిదని చెప్పే అదృశ్య శక్తి ఉంటుంది. క్షమాగుణం నేర్పే అదృశ్య శక్తి మనని మహాత్ముని చేస్తే, ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పే అదృశ్య శక్తి మనని దుర్మార్గుడిగా మారుస్తూ ఉంటుంది. ఈ ఫాల్ బ్యాక్ లేదా ఈ అదృశ్య శక్తిని మనం భారతంలో కూడా తీసుకున్నప్పుడు దుర్యోధనుడు, అర్జునుడు వీళ్ళిద్దరి యొక్క గొప్పతనం ఇద్దరూ కూడా అద్భుతమైన శక్తివంతులే. కానీ ఆ వెనకాలండే ఆ అదృశ్య శక్తులే దుర్యోధనుని ఒక దుర్మార్గుడిగాను, అర్జునుడిని ఒక గొప్ప యోధుడిగాను తీర్చిదిద్దడం జరిగింది. దుర్యోధనుడు చెప్తుండేవాడు, నాకు చెడ్డ ఏటో మంచి ఏటో తెలుసు, తెలిసి ఆ చెడుని నేను అరికెట్టలేకపోతున్నాను, మంచి మార్గంలో నేను వెళ్ళలేకపోతున్నాను అంటాడు. అట్లాంటి సందిగ్ధ స్థితిలో ఉన్నప్పుడు మన వెనకాలండే అదృశ్య శక్తి అది కరెక్ట్ చేసే స్టేజ్లో ఉంటే డెఫినెట్గా అతను కూడా సదృఢవంతుడయ్యేవాడు. కానీ దురదృష్టం కొద్దీ అతనికి శకుని ఆ అదృశ్య శక్తి. ఎప్పుడైతే శకుని అదృశ్య శక్తి కింద దుర్యోధనుడు వెనకాల ఉన్నాడో, అది బ్యాడ్ సిచ్యుయేషన్ నుంచి వరస్ట్ సిచ్యుయేషన్లోకి దుర్యోధనుడు నడవడం జరిగింది. అంటే ఒక చెడు మార్గం నుంచి మరీ నీచ స్థితికి ఆ పతనం అయిపోవడానికి కారణం ఆ శకుని అనే అదృశ్య శక్తి. అలాగే అర్జునుడికి కూడా అతనికి మమతానురాగాలు, బంధు ప్రీతి ఇవన్నీ వచ్చి అతను కురుక్షేత్ర సంగ్రామంలో అతని బాధ్యతలు కూడా మర్చిపోయాడు. నాకు ఈ రక్తపు గుడి వద్దు, ఈ బంధుమిత్రుని చంపి ఇదంతా కంటే భిక్షాటన చేయడం మంచిది అన్నాడు. ఆ క్లిష్ట సమస్యల్లో, ఆ క్లిష్ట పరిస్థితుల్లో అదృశ్య శక్తి కృష్ణుడు గీతోపదేశం చేసి నువ్వు చంపకపోయినా నేను చంపుతాను, కానీ ఆ చంపవలసిన కర్తవ్యం నీదే అని చెప్పి ఆ కర్తవ్య బోధన చేసి విజయుడిగా మార్చి కురుక్షేత్ర సంగ్రామానికి ఒక సాధకాన్ని తీసుకొచ్చి ధర్మాన్ని నిలబెట్టిన ఆ కృష్ణుడు అక్కడ అదృశ్య శక్తి. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం చూసుకోవాల్సింది కూడా మన వెనకాలండే అదృశ్య శక్తులు ఎట్లాంటి శక్తులు ఉన్నాయి. అట్లాగే ఒకవేళ మనకి తప్పుడు మార్గంలో పయనించి నడిపించే ఆ అదృశ్య శక్తులు ఉంటే వాటిని దూరంగా జరగడం మేలు. అది జరగకపోతే మనం కూడా ఏంటంటే పతనం అవడం ఖాయమవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా అదృశ్య శక్తులు లేదా ఫాల్ బ్యాక్ని మనం చాలా ఏమరపాటుతో చూసుకుంటూ, అట్లాగే మన పిల్లలు, మనకు తెలిసిన వాళ్ళంతా కూడా వాళ్ళు వెనకాల తిరిగే ఆ శక్తులన్నీ కూడా చేస్తూ గమనిస్తూ వాళ్ళని కూడా సన్మార్గంలో నడిపించవలసిన ఒక అదృశ్య శక్తిగా, ఒక తండ్రిగా, ఒక అధ్యాపకుడిగా, ఒక స్నేహితుడిగా ఆ చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ బాధ్యత మనమందరూ సక్రమంగా నిర్వహిస్తే అద్భుతమైన లోకాన్ని, ఒక బంగారు లోకాన్ని సృష్టించవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి, అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి.